ప్రతిపక్షం దుబ్బెత్తుకు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మన తెలుగుదేశం ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేసింది. అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా ప్రజలకి అందినాయి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నేరాజనాలు పలుకుతూ పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు. ఈసారి జరిగిన అభివృద్ధి అంతా కూడా స్టాచ్యురేషన్ కింద జరగడంతో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. ఈ నరసాపురం పార్లమెంట్ పరిధిలో 7 సెగ్మెంట్లలోని కూడా అందరూ కూడా పోటీపడి అభివృద్ధిని చేయటం, నిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా కేటాయించడం, అలాగే సంక్షేమం కూడా బాగా వెళ్ళింది. ఈ రానున్న రోజుల్లో ఈ అభివృద్ధిని కోరుకుంటూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి ముఖ్యమంత్రి తిరిగి చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఆలోచనతో ఉన్నారు. అట్లాగే నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా నాకు కూడా ఘన విజయం చేకూర్చే విధంగా ఏదైతే నేను సేవ చేసిన విధానాన్ని గత 10 సంవత్సరాలు పనిచేసిన విధానంతో ప్రజలందరూ కూడా అదే విధానంతో నరసాపురం పార్లమెంట్ని ఒక విజన్తో ఒక ప్రణాళికతోటి నీతివంతంగా సమర్థవంతంగా శక్తివంతంగా పనిచేస్తామని చెప్పి ఆలోచనతో ప్రజలందరూ కూడా దీవెనిచ్చి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా. సార్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడి కానివ్వండి, రీసెంట్గా జరిగినటువంటి వివేక హత్య కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయించడం విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది వారు వారి స్థితిని తెలియపరుస్తూ ఉంది. అది ఏమేమి చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించారు, ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలు, అట్లాగే వాళ్ళ చిన్నాన్నగారి విషయంలో కూడా జరిగిన విషయాల పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారు, ఆ తీరునంతా కూడా ప్రజలు గమనిస్తూ వారి తీరుని దయబడుతూ అందరూ కూడా తీరని వ్యతిరేకతతో వారు చర్యల్ని అందరూ కూడా ఖండిస్తున్నారు. వారి చర్యలే వారి ప్రవర్తనని తెలియపరుస్తున్నాయి. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్, గడిచిన 4 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వము బీజేపీతో పొత్తు పెట్టుకొని చివరి ఎలక్షన్స్ వస్తున్నాయనగా 6 నెలల ముందు ప్రత్యేక హోదా ఇవ్వలేదని విడిపోయింది అని ప్రజలు మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ చెప్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? మేము చిత్తశుద్ధితోటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి అన్యాయం చేసింది, ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభలో బీజేపీ మనకి మద్దతుగా పలికి మేము సహకరిస్తామని చెప్పి తెలియపరిచింది. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకి మద్దతు ఉంటే మనం విభజన హామీలు నెరవేర్చుకోవచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ వారు పొత్తుని సహృదయంతో ఆదరించడం మానేసి వారు రాజకీయంగా దుర్మార్గపు ఆలోచన చేసి కక్షాధం చర్యగా మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, తెలుగువారిని అప్రతిష్ట పాలు చేసే విధంగా, నష్టం కలిగించే విధంగా వారు చేసిన ప్రవర్తనతో మనం ఈరోజు వారి తీరుని వ్యతిరేకించి మనం ఖచ్చితంగా మనం ఇండివిజువల్గా ముందుకెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి చిత్తశుద్ధితోటి తెలుగువారి పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారు. సార్, ఇప్పుడు గతంలో ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయిందో ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజించినటువంటి కాంగ్రెస్తో ఇప్పుడు తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది, అటువంటి పొత్తుని ఎవరు సమర్థించారు అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, దానికి మీ కామెంట్? పొత్తు మేమేమి పొత్తు అనేది పొత్తు కింద మేమేమి ముందుకెళ్ళలేదు. ప్రధానంగా కేంద్రం నుంచి విభజన హామీలు మనం రాబట్టుకోవాలి. అప్పుడు నమ్మిన బీజేపీ మోసం చేసింది. ఖచ్చితంగా కేంద్రంలో మనం ఏదైతే విభజన హామీలను రాబట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత బాధ్యత మన మీద ఉంది కాబట్టి కేంద్రంలో ఎవరైతే మనకి విభజన హామీలు ఇస్తారో వారికి మద్దతు ఇచ్చే విధంగా ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా 25 పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకుని కేంద్రంలో మనం ఒక డిమాండ్ తోటి కమాండ్ తోటి కేంద్రంలో కీలకంగా ఉండి రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుకుంటూ విభజన హామీలని ఖచ్చితంగా కాపాడుకోగలగాలను అనే నమ్మకం ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి ఎజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? అభివృద్ధి సంక్షేమ ఎజెండాకి వెళ్తున్నాం. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రణాళికతోటి ముందుకెళ్ళలేదు. ఖచ్చితంగా నేను సేవాభావం, అట్లాగే శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, ఏదైతే కార్యకర్తల మనోభావాలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం జయంగా పనిచేసిన వ్యక్తిగా, ఈ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు
ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడే విధంగా ముఖ్యమంత్రి ఏదైతే పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్నారో ఆ సంకల్పం నెరవేర్చడంలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ చేసి యువతకు ఉపాధి కల్పించడం కానీ మహిళా సాధికారత సాధించడం కానీ రైతుల ప్రయోజనాలను కాపాడటం కానీ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ ఈ ఇరిగేషన్కి సంబంధించి డ్రైనేజ్కి సంబంధించి మోడర్నైజేషన్ చేయడం కానీ ఇట్లన్నిటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ ఈ ప్రాంత ప్రయోజనాలకి కాపాడుతూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం. సార్, ఈ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు గత 40 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి ఏకైక సమస్య వశిష్ట వారిది. దీనికి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 2003లో రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. తర్వాత 2007లో కూడా చేయడం జరిగింది. మరి ఇన్ని శంకుస్థాపనలకి ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుంది తప్ప ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా వశిష్ట వారధి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు చాలా వరకు అసహనంతో ఉన్నారు. ఒకవేళ మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా వశిష్ట వారధిని సాధించుకుంటాం. ఇక్కడ ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయగలుగుతాం. థ్యాంక్ యూ.